జనాలు కూడా వస్తున్నారు వాళ్ళకి. మదరి నారాయణ 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 జై గురు. ఇక్కడ కూర్చొని విశ్వాసనం ప్రారంభం చేద్దామా. దూరం పెట్టండి మైక్. పేట అనేటువంటి గ్రామంలో చతుర్భుజి నాథ్ టెంపుల్ ఇక్కడ ఒకటి ఉంది. అలాగే ఇంకా ఇంకొక ఆలయం కూడా ఉంది, మనం దర్శించవలసింది. అక్కడ కృష్ణుడు కదంబ వృక్షాన్ని ఇలా బట్ట పిండినట్టు పిండాడు. అలా ఉంటుంది వృక్షం. ఇప్పుడు అక్కడ చూస్తాం మనం, అదని ఏట అంటారు దాన్ని. ఇది పేట ఊరు పేరు, అదేమో ఏట అంటే దాన్ని ఇలా పిండిందా. అది అక్కడ దర్శనం చేస్తాం. ఇక్కడ చతుర్భుజ నాథ టెంపుల్ దగ్గరికి వచ్చాం కనుక ఇక్కడ మనం ఇవాళ భీష్మ ఏకాదశి. భీష్ముడు శరీరాన్ని త్యాగం చేసి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి రోజు. ఈ రోజున అంటే యథార్థంగా మనకి విష్ణు సహస్రనామం అవతరించినటువంటి రోజుగా చెప్తారు. కనుక ఇక్కడ మనం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి ఆలయాన్ని అటు వెళ్తాం. జై గోవింద. శ్యామపాత్రం దీభక్యాది గుణార్ణవం ఇంద్రప్రవణం వందే మాతరం మణి లక్ష్మీనాథమారంభాం నాథయాం నమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరా. యోనిమ్యమచ్యుతపదాం భుజయుర్మరుద్భాగ్యాం ఈశ్వరో విక్రమీహన్నీ మేధావీ విక్రమక్రమ ధర్మవేత్త ధర్మాచరణ కలిగినటువంటి మహానుభావుడు భీష్ముడు. ఆయన యొక్క ధర్మాచరణలో ప్రధానంగా ఒక చిన్న ఘట్టాన్ని చెప్పుకుందాం. చాలా అద్భుతంగా శాస్త్రంలో ఏదైతే చెప్పబడిందో అది చక్కగా ఆచరించేటువంటి తత్వం కలిగినటువంటి భీష్ముడు. మొట్టమొదటి నుంచి మనం కనుక చూసినట్లయితే సత్యవాక్య పరిపాలకులు. తాను ఏదైతే చెప్పాడో దాన్ని పాటించడం కోసం దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధపడతాడు. తండ్రి గారికి సంతనుడికి తాను ప్రతిజ్ఞ చేశాడు, నువ్వు వివాహం చేసుకో సత్యవతిని, నేను రాజ్యాన్ని పరిపాలించను, ఆ సత్యవతికి పుట్టేటువంటి కుమారులకి మాత్రమే నేను రాజ్యాన్ని ఇస్తాను, వారు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే నేను స్వయంగా దాన్ని సంరక్షిస్తాను అని అతనికి మాట ఇచ్చాడు. సత్యవతికి కూడా మాట ఇచ్చాడు. అలా మాట ఇచ్చినటువంటి తాను తన తండ్రి సత్యవతిని వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు పుట్టినటువంటి సంతానానికే రాజ్యాన్ని ఒప్పగించాడు, తాను మాత్రం రాజ్యాన్ని స్వీకరించలేదు. అయితే మరి ఆ సత్యవతి తండ్రికి సందేహం కలిగింది. ఇచ్చేటప్పుడే ఏమయ్యా, మరి నువ్వు రాజ్యాన్ని పరిపాలించకపోవచ్చు కానీ నీ సంతానం ఉంటారు కదా, రేపొద్దున నీ సంతానం, ఇది నా తండ్రికి సంబంధించింది అని రేపు వచ్చి నా పిల్ల సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళని కనుక యుద్ధం చేసి మళ్ళీ దాన్ని జయిస్తే ఎలా అని అన్నాడు.
అంటే అప్పుడు భీష్ముడు చెప్తాడు తను నేను వివాహం కూడా చేసుకోనన్నాడు నేను నాకు సంతానం కలిగి నా సంతానం వల్ల నీ సంతానానికి నీ పిల్ల యొక్క సంతానానికి రాజ్యం రాకుండా పోతుంది అని నీకు నిజంగా బెంగ అయితే నేను వివాహమే చేసుకోనన్నాడు వివాహమే చేసుకోకపోతే ఇంకా సంతానం కలిగే ప్రశ్నే లేదు నేనెటు ప్రతిజ్ఞ చేశాను కనుక నేను రాజ్యాన్ని స్వీకరించను ఇక నా సంతానం రాదు పూర్తిగా నీ యొక్క కుమార్తెకే నీ కుమార్తె సంతానానికే వెళ్ళి కలుగుతాయి అని చెప్పి అతను ప్రతిజ్ఞ చేశాడట భీషణ ప్రతిజ్ఞ చేశాడు గనక భీష్ముడు అని పేరు వచ్చింది ఆయనకి అసలు మామూలుగా అయితే దేవవ్రతుడు అని పేరు ఆయన పేరు యథార్థంగా పేరు దేవవ్రతుడు కానీ ఆయనకి భీషణ ప్రతిజ్ఞ చేశాడు గనక భీష్ముడు అని పేరు వచ్చింది ఆ భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు పాండవులందరికీ కూడాను ఉపదేశం చేస్తాడు ఆ ఉపదేశాలు అనేక రకాల ధర్మాల్ని ఉపదేశం చేసేటువంటి సమయంలోనే ఆ కృష్ణుడు పక్కన ఉండగా చేస్తూ చేస్తూ అంటాడు సాక్షాత్ పరమాత్మ మీ చెంత ఉన్నాడయ్యా మీకు ఇంకా భయం ఏమిటి బెంగేమిటి సాక్షాత్ పరమాత్మే మీకు తోడై నీడై ఉండగా మీరు ఇంకా ఎవరి యొక్క బలం కోసం ఎదురు చూడాలి మీరు ఏ అదృష్టం కోసం మీరు పుణ్యకార్యాలు చేయాలి భగవంతుడే మనవాడైనప్పుడు అన్ని పుణ్యకర్మలు చేసినట్లేట అన్ని పాపఫలాలు పోతాయట కనుక సాక్షాత్ భగవంతుడు మీకు తోడు నీడై ఉన్నాడు ఆయన యొక్క నీడలోనే మీరు బ్రతుకుతున్నారు ఆయన మీకు మీ మీద పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగి ఉన్నాడు అని చెప్తూ మీరు అనుకుంటున్నట్లుగా మీకు సఖుడు కాదు ఈయన మీరు అనుకుంటున్నట్టుగా మీ బావ కాదు ఈయన మీరు అనుకుంటున్నట్టుగా ఒక మానవుడు కాదు ఈయన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ కృష్ణుడు అని చెప్పి ఈయనకి అనంతమైనటువంటి నామాలు ఉన్నాయి అనంత కోటి నామాల్లో నేను 1000 నామాలు మీకు చెప్తాను విను అంటూ ప్రారంభించి భీష్మ పితామహుడు వీళ్ళకి చెప్తాడనమాట ఆ భీష్మ పితామహుడికి 1000 నామాలు ఎక్కడి నుంచి తెలిసాయి ఎలా తెలిసాయి అంటే సాక్షాత్తు మహానుభావులైనటువంటి ఋషులందరూ కీర్తించినటువంటి నామాలన్నింటినీ కూడా పురాణాల్లో చెప్పబడినవి ఇతిహాసాల్లో చెప్పబడినవి అనేక రకాలైనటువంటి ఆ పెద్దల యొక్క మాటల ద్వారా ఋషుల యొక్క మాటల ద్వారా తెలిసినటువంటి నామాలన్నీ కూడాను ప్రోగు పెట్టి అవి చెప్పాడు ఇందులో ఈ నామాల్లో ఒక్కొక్క అవతారానికి సంబంధించినటువంటి నామాలుగా విభజన చేశారు మనకి భట్టర్ వారు ఇదిగో ఈ నామాల వరకు అదో మత్స్యావతారం ఈ నామాల వరకు కూర్మావతారం ఇలాగా ఒక్కొక్క అవతారానికి సంబంధించినటువంటి నామాల విభజన కూడా జరిగింది దాంట్లో అలాంటి అద్భుతమైనటువంటి నామాలు ఈ విష్ణు సహస్రనామాలకు ఉన్నటువంటి ఒక అద్భుత ఇంకొకటి ఏమిటి అంటే ప్రధానంగా ఒకటి వ్యాస మహర్షి చేత చెప్పబడింది అంటే భీష్మ పితామహుడి చేత చెప్పబడింది పాండవులకి అది వ్యాస మహర్షి చేత రాయబడింది అలాగే ఇన్నిటికన్నా కూడా ప్రధానమైనటువంటిది ఒకటి స్వయంగా ఈ నామాలు ఏ దైవానికైతే సంబంధించినవి ఉన్నాయో ఆ దైవం అక్కడ ఉండగా ఆయన సమక్షంలోనే చెప్పబడినవి అంటే ఆయన చేత పూర్తిగా అంగీకరింపబడినటువంటి నామాలు లోకంలో విష్ణు సహస్రనామాలు తప్ప ఇంకొక నామమే లేదు విష్ణు సహస్రనామాలకు అది ఒక గొప్పతనం ఈ విష్ణు సహస్రనామాలు స్వయంగా కృష్ణుడు అక్కడ ఉండగా భీష్మ పితామహుడు చెప్తూ ఉంటే ఎక్కడా కూడాను కృష్ణుడు ఇది నా నామం కాదు ఇది నాది కాదు అని ఎక్కడా అడ్డు పెట్టలేదు చెప్పిన ప్రతి నామాన్ని అంగీకరించాడు అనుమోదించాడు ఆ విధంగా ఆయన యొక్క అనుగ్రహాన్ని చూపించాడు అంటే మనం మామూలుగా అనుకుంటాం చూడండి లౌకిక భాషలో ఐఎస్ఐ మార్క్ అలాగా ఆయన చేత ముద్ర వేయబడినటువంటి అద్భుతమైనటువంటి నామాలు మరి ఇంకొకటి లేవు లోకంలో ఏ సహస్రనామాలైనా చూడండి ఆ దైవం అక్కడ ఉండగా ఆయన ముందు ఆయన యొక్క నామాలు చెప్పబడి ఆయన చేత అంగీకరింపబడినటువంటి నామాలు లోకంలో ఏవి లేవు కనుక విష్ణు సహస్రనామ స్తోత్రమే లోకంలో అన్ని నామాల కన్నా తలమానికమైన ఈ నామాల్లో చాలా గొప్ప విశేషత ఉంది ఈ సహస్రనామాలను ఎవరైనా సరే జపిస్తే తలిస్తే లేదా రోజు పారాయణ చేస్తే అలాంటి వారికి అన్ని రకాల దోషాలు పోతాయట కాదు చనిపోయాడు చనిపోతాడు అనుకున్నటువంటి వాళ్ళు కూడా బతికిస్తారు యథార్థంగా ఇది జరిగినటువంటి ఒక విషయం మేము
ఎప్పుడు చెప్తున్నాను కానీ ఒకసారి వినండి. మన గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడ ఒక డాక్టర్ అంటే అతను హౌస్ సర్జన్గా చేస్తున్నాడు. మా పూర్వాశ్రమంలో జరిగింది. మా దగ్గరకు వచ్చి రోజు కూడా విష్ణు సహస్రనామం నేర్చుకునేవాడు అతడు. అలా నేర్చుకొని 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 విష్ణు సహస్రనామం యొక్క వైభవం అంతా కూడా విన్న తర్వాత అతని మనసులో దృఢమైనటువంటి నమ్మకం కలిగింది. ఈ నామాలు ఏవైనా సాధిస్తాయి అనేటువంటి ఒక విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసంతో ఉన్నాడు అతను. అతను గవర్నమెంట్ హాస్పిటల్లోనే హౌస్ సర్జన్గా చేస్తున్నాడు. అలా చేస్తున్నటువంటి సమయంలో సుమారు 3 నెలలు 6 నెలలు ఒక వ్యక్తి కోమాలో ఉన్నాడు. ఆ పేషెంట్ ని రోజు వీళ్ళు చూస్తూ వస్తున్నారు. అయితే అలా చూస్తూ ఉన్నటువంటి రోజుల్లో ఇంకా ఇతను 6 నెలలు అయిపోయింది. చివరిగా ఒక ప్రయత్నం చేస్తారట కోమాలో ఉన్నటువంటి వాళ్ళకి, వీళ్ళు బతుకుంటారా లేదా బతుకున్నారా లేదా లేదా కోమాలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం ఏం చేస్తారంటే వాళ్ళకి బాగా ఇష్టమైనటువంటి వ్యక్తుల పేర్లు, వస్తువుల పేర్లు, లేదా తినే తినుబండారాల పేర్లు ఇవన్నీ కూడా రికార్డు చేసి అవి చెవుల్లో పెడతారు. ఆ పేర్లు వినేటప్పటికే ఒకసారి దాంట్లో నుంచి కోమాలో నుంచి బయటకు వస్తాడట. అది డాక్టర్స్ చేసేటువంటి చివరి ప్రయత్నం అంట. ఆ ప్రయత్నం కూడా జరిగింది అతనికి. ఆ ప్రయత్నం కూడా జరిగింది కానీ అతను రాలేదు. రాకపోయేటప్పటికే సూపరింటెండెంట్ వచ్చాడు ఒక రోజు వీటి కోసమని. అలా తిరుగుతూ తిరుగుతూ వచ్చి ఇదో ఇతని దగ్గర చూసి ఇతనికి పల్స్ కూడా కొద్దిగా డౌన్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నాయి, ఇంతకాలం అయిపోయింది, తీసుకెళ్ళిపోమనండి, ఇతను పోయినట్లే అని చెప్పి అతను డిక్లేర్ చేసేసి సంతకం పెట్టేశాడు. ఇంకా అందరినీ పిలుచుకోమన్నారు బంధువులు. వాళ్ళు బోర్ను ఏడవటం ప్రారంభించారు. ఇలా ఏడుస్తూ ఉండేటప్పటికీ అక్కడే ఉన్నాడు హౌస్ సర్జన్ ఇతను. అతను చూసి వెంటనే అన్నట్ట ఆ డాక్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత, సూపరింటెండెంట్ వెళ్ళిపోయిన తర్వాత అతను నెమ్మదిగా వీళ్ళ దగ్గరకు వచ్చి, మీరు మీ వాళ్ళు పోయాడు అని చెప్పడంతో ఏడుస్తున్నారు కదా, మీరు ఇప్పటిదాకా ఇతను కోమాలో ఉన్నాడు బయటకు వస్తాడని ప్రయత్నం చేయమని చెప్తే చేశారు కదా, చెవుల్లో పెట్టి అవేవో ఇయర్ ఫోన్స్ పెట్టేసి ఇష్టమైన నామాలు పేర్లు పెట్టారు కదా, మరి యాజ్ ఎ డాక్టర్ నేను చెప్పకూడదు, మరి విష్ణు సహస్రనామాలు పెట్టి చూడండి అన్న ఫలం కల్పిస్తుందేమో అన్న. డాక్టర్గా నేను చెప్పకూడదు, నేను చెప్పాను కూడా మీరు ఎవరికి చెప్పకండి, కానీ మీరు మాత్రం ఈ ప్రయత్నం చేయండి, మీ దుఃఖం చూసి నేను బాధపడుతున్నాను, అందుకని చెప్తున్నాను ఉపాయం, విష్ణు సహస్రనామాలు తెప్పించి చెవులో పెట్టండి, తప్పనిసరిగా దానివల్ల ఏదైనా ఫలం కలగచ్చు అని చెప్పాడు. సరే అని వాళ్ళు ఈ ప్రయత్నం చేసామేటు, ఈ ప్రయత్నం ఎందుకు చేయకూడదు అనుకొని తెప్పించి పెట్టారు. చిత్రం 3 రోజులకల్లా కళ్ళు తెరిచాడు, కదలికి వచ్చింది, కళ్ళు తెరిచాడు. విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి అది కనుక అలాంటి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనం కనుక పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతోటి భక్తితోటి పారాయణ చేస్తే ఏదైనా సాధించవచ్చు. అలాంటి అద్భుతమైనటువంటి స్తోత్రం స్వయంగా పరమాత్మ ఉండగా పరమాత్మ ఎదురుగా ఒక భాగవతోత్తముడు చిత్రం, ఒక భగవంతుడు ఎదురుగా ఉండగా ఒక భాగవతోత్తముడు చెప్పినటువంటిది. భాగవతోత్తముడు ఎవరు? భీష్ము పితామహుడు. దాన్ని విన్నటువంటి కృష్ణుడు అంగీకరించింది. ఈ అంగీకరించిన దాన్ని పరమ భాగవతోత్తముడు పరమాత్మ యొక్క అంశగా వచ్చినటువంటి వ్యాస మహర్షి రచించాడు. అది కూడా ఈ నామాలన్నీ మహానుభావులైనటువంటి ఋషులు కీర్తించినటువంటి. ఎక్కడ చూసినా ఇందులో అన్ని అద్భుతమైనటువంటి లక్షణాలే తప్ప ఒక్కటి కూడా తక్కువ లేదు. అలాంటి అద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామం అవతరించినటువంటి రోజు అని ప్రసిద్ధి అయినటువంటి ఈ భీష్మ ఏకాదశి నాడు మనం అందరం కూడా చతుర్భుజి నారాయణ సన్నిధిలో నారాయణ కుండ్ సమీపంలో మనం అందరం కూడా ఈ పారాయణ చేసుకోవటం విశేషం. ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి, లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం అందరికీ కూడా ఉండాలి అని అందరికీ అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ.
కరెక్టగా యా ఈ హారతి జరిగే సమయంలో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు జలంలో పరిగెత్తుకుంటూ అలా ఈ హారతి జరిగేటువంటి ప్రదేశానికి వస్తుంది అక్కడ ఉండి ఆ హారతి సేవించి వెళ్ళిపోతుంది ఇది మాకు ఈ చౌబేజీ వాళ్ళు ఒకసారి చెప్పారు చెప్తే నిజమో మనకు తెలియదు కదా అనుకున్నాం కానీ నేను నౌకలో వెళుతూ ఉన్నప్పుడు ఆ రోజు సేవించడానికి నౌకలోనే కూర్చున్నా హారతి సేవిస్తున్నాం ఆ సమయంలో హారతి ఆ నౌకలో వెళుతున్నప్పుడు చూపించాడు ఇదిగోండి నేను చెప్పాను చూసారా ఇదిగో పాము ఆ పాము పరిగెడుతోంది అలా పరుగులు పెడుతోంది ఎక్కడికి అని చూస్తే హారతి దగ్గరికి పరిగెడుతుంది అలా పరుగులు నీళ్లలో ఈత కొడుతూ వెళుతుంది ఆశ్చర్యం అలా యమునా నదికి హారతి కూడా ఉంటుంది ఆ యమునా హారతితో మనకి యాత్రకి మంగళం శుభమనమాన వెళ్ళేటప్పుడు మధ్యలో దారులు అన్ని దర్శనం చేసుకుంటూ వెళ్తాం వెళ్ళిన తర్వాత అక్కడ పాల్ చేరిపోతాం చేరిన తర్వాత మళ్ళీ జన పేదర వికార దేఖతి తీ కీర్తి భల విలగ హోయ అతిశయ ఇక్కడ కృష్ణుడు ఒక కదంబ వృక్షాన్ని చేత్తో ఇలా తిప్పెట్ట అంటే మనం బట్టను పిండుతాం చూడండి ఆ బట్టను పిండినట్టుగా పిండట్ట దీన్ని ఏట అంటారు అదో ఇక్కడ ఆ కదంబ వృక్షం ఇక్కడ ఉందన్నమాట లోపల చూడండి ఎవరైనా సమర్పణ చేసేట్లయితే వీళ్ళకి జయ శ్రీ రాఘవ కన్హయ్యా కుమార్.